భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్మంచలోని వికలాంగుల కాలనీకి చెందిన మేఘన సరస్వతి అనే మహిళ తన భర్త రాంబాబుతో కలిసి కొత్తగూడెం న్యాయస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి అశ్వరావుపేటకు చెందిన కేశవులతో పాటు 91 మంది దగ్గర మొత్తం 1.90 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఉద్యోగం రాకపోవడంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు గత నెల 26వ తారీఖున పాల్మంచ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మేఘన సరస్వతి తన భర్త రాంబాబు పారిపోవడంతో బాధితులు వారి ఇంటి వద్ద మాటు వేసి ఈ రోజు భార్య భర్తలను ఇంటి వద్ద పట్టుకుని దేహశుద్ధి చేశారు. చుట్టుపక్కల వారు 100కి డైట్ చేయడంతో పోలీసులు వచ్చి ఆపటంతో ఈలోపు దెబ్బతిన్న మహిళ ఫీడ్స్ రావడంతో పోలీసులు సదరు మహిళ తమ వాహనంలో పాల్మంచ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తానని పాల్వంచలో ఉన్న మేఘనా గారు మా ఇంటికి ఒకసారి వచ్చింది. తర్వాత ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి మా ముగ్గురు ఇద్దరు కొడుకులకి కోడలకి డబ్బులు మొత్తం మీద 19 లక్షలు కట్టాము. మేమే కాకుండా మా స్నేహితులు బంధువులు అలాంటి వాళ్ళు కూడా పాల్వంచ పోయి కట్టారు. అశ్వారావుపేటలో వచ్చి కూడా కట్టారు. కానీ ఈ రిజల్ట్స్ వచ్చేసరికి రిజల్ట్ రాకపోయేసరికి డబ్బులు ఇస్తానని వాయిదాలు పెడుతూ ఇబ్బంది పెట్టి ఇంటికి వెళ్తే కోర్టు నోటీసులు ఇవ్వటం, ఆ తర్వాత ఎస్కేప్ అవ్వటం, దానివల్ల నాకు ఇబ్బంది వచ్చేసి నా మిస్యూజ్ అనేది నా వల్లే జరిగిందని గతంలో కూడా అశ్వారావుపేటలో నన్ను పేపర్లో 3 రోజులు కుటుంబం మీద రాయటం, 8వ తారీఖు నాడు జూలై 8వ తారీఖు నాడు టీవీ ఛానల్స్తో కూడా నా మీద చూపించారు. నన్ను ఒత్తిడి చేస్తూ కూడా ఒక రకంగా ఇబ్బంది పెట్టారు. తట్టుకోలేకపోతాను, నేను హార్ట్ పేషెంట్ని. దయచేసి ఇది అందరూ గమనించాలా. నేను కావాలని నాకు తెలిసిన వాళ్ళకి చెప్పింది చేసింది కాదు. ఇది అందరి ఇష్ట ప్రకారంగానే కట్టుకున్నారు. ఇవాళ బద్యన నా మీదనే చూపించి గతంలో ఇలా చేయించారు. కావున నాకు న్యాయం జరగాలి. నాకు